ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రప్రతి ఏర్పాటు చేసిన విందుకి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం లేదు మన సరిహద్దు సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా ముఖ్యమంత్రిని పిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రిని పిలిచారు కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది అతని క్రిమినల్ కేసులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది అతని నియంత వ్యవహారం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రానికి అంటుకుంది కాబట్టే ఈరోజు పిలుపు రాలేదు ఈ విషయం మీద సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా దాటివేసే పరిస్థితిలోకి వచ్చారు వీరి యొక్క విధానాల వల్ల ఈరోజు మరి పిలుపుకి నోచుకోలేదు తొంభై ఐదు మందిని పిలిచారు అందులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు విధి విధానాలు వీళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళ యొక్క విధి విధానాలు ప్రపంచ స్థాయిలోనే వీళ్లకున్న క్రిమినల్ కేసులు మనీ లాండరింగ్ కేసులు వల్ల ఈరోజు ఆహ్వానం అందలేదు ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళని వెతుకుతున్నారు ఎక్కడైనా సరే అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడైనా సరే పర్యటిస్తే వా ఆ దేశం సంబంధించిన వాళ్ళే చెక్ చేసుకుంటారు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందకపోవటానికి కారణం అదే వీళ్ళ మనుషులు ఏ దేశం వెళ్ళినా ఆ విమానాశ్రయాల్లో పట్టుకొని జైళ్లలో పెట్టేస్తున్నారు దానికి సాక్ష్యం నిమ్మగడ్డ ప్రసాద్ బెల్గ్రేడ్ విమానాశ్రయంలో ఆయన ఏదో వెళ్తే అక్కడ పట్టుకుని జైల్లో పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అదే పరిస్థితి అందుకే దావూసు కూడా వెళ్ళలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి